సంగారెడ్డి జిల్లా పటన్ చెరువులోని పెన్నార్ కంపెనీలో యూనియన్ ఎలక్షన్స్ జరుగునున్న తరుణంలో కార్మికులతో ఎమ్మెల్యే మైపల్రెడ్డి సమావేశమయ్యారు. సంగారెడ్డి జిల్లా పటన్ చెరువు పారిశ్రామిక వాడలోని పెన్నార్ కంపెనీలో 6వ తేదీన జరిగే యూనియన్ ఎలక్షన్ లో భాగంగా టీఆర్ఎస్ కేవీ నుండి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిలబడ్డారు. పెన్నార్ గేట్ వద్ద కార్మికులతో మీటింగ్ నిర్వహించి అనంతరం మాట్లాడుతూ, మమ్మల్ని గెలిపిస్తే మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, మంచి భోజనం పెట్టిస్తామని తదితర హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్లు 111వ డివిజన్ సింధు ఆదర్శ్ రెడ్డి, 112వ డివిజన్ అంజయ్ యాదవ్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టీఆర్ఎస్ కేవీ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత తిరిగి మమ్మల్ని గెలిపించడం జరిగింది. మీరు అందరు ఆశీర్వాదంతో నేను మళ్ళా మొన్న 2014 ఎమ్మెల్యే అయినా, మళ్ళా రెండోసారి మీ అందరు ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. మీ అందరు మరొకసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ దాంతో మీకు ఒకటి విషయం చెప్తా ఉన్నా. నేను అప్పుడు స్కూటర్ ఫ్యాక్టరీ దగ్గర మనకు టెంట్ వేసుకొని జూనియర్లు అక్కడ కూర్చుంటే నా కార్లో ఎక్కించుకొని మేనేజ్మెంట్ దగ్గర పోయింది. నేను పోయి మేనేజ్మెంట్కి ఒప్పించి వీళ్ళందరికి తీసుకోండి, అరాజ్మెంట్ అయితే ఇబ్బంది అయితే అని చెప్తే దానికి వీళ్ళు ఏం చేసిర్రో, మేము ఈ ప్రయత్నం చేస్తుంటే రెచ్చగొట్టి రకరకాల ఇబ్బందులు పెట్టి లోపల ఉన్న వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి తిరిగి మేము ఏం చేసినాం, చైర్మన్ దగ్గరకు పోయి ఎన్విరా వాళ్ళందరినీ తీసుకొని పోయి అక్కడ 500 మందికి లెటర్ తయారు చేయించిన సంగతి మీ అందరికి తెలియజేస్తాను. సోదరు 500 మందికి లెటర్ నేను చేయించిన మీ అందరికి తెలుసు. సుఖరాములు అంటాడు నేను పర్మనెంట్ చేయించాను అంటాడు. నువ్వు పర్మనెంట్ చేసినట్టయితే కొద్దిగా లేచి భగవంతుడు ముక్తం నీ గుండె మీద చేసుకొని 500 లీటర్ తయారు చేసినావని గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. మసీద్ తప్పితే మసీద్ దానికంటే మించింది ఏం లేదు అని అడిగేది కదా ఒకటే. ఇక ఆలోచన చేయాలి సుఖరామన్న, దయచేసి లేనిపోని మాటలు చెప్పి ఈ కార్మికులతో చిరాట మాడొద్దని మీ అందరితో మనవి చేస్తా ఉన్న సోదరులారా. దాంతో పాటు ఈరోజు రాబోయే పరిస్థితులలో అగ్రిమెంట్ ఉన్నది, లోపల జరుగుతున్నటువంటి ఒక హరాస్మెంట్ జరుగుతూ ఉన్నది, ఒక్కరికి స్వేచ్ఛ లేదు, నాణ్యమైన భోజనం లేదు, ఇవన్నీ ఇట్లా కార్మికులు ఎదుర్కొంటా ఉన్నారు. తిరిగి మరి అగ్రిమెంట్ చేసి తప్పకుండా మీ అందరు ఒప్పించి మెప్పించి తప్పకుండా బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి వేతన ఒప్పందనం చేపిస్తానని చెప్పి మీ అందరికి మాట ఇస్తా ఉన్న సోదరులారా. నేను అలాగే దాంతో పాటు బోనస్ 20% ఇప్పించి 10 ఏళ్ళ కింద ఇప్పించినాం. 8 ఏళ్ళ కింద 20% ఇప్పించి రాబోయే దసరాకు తప్పకుండా 20% బోనస్ రీచ్ చేసి ఇప్పిస్తామని. గూడెం మహిపాల్ రెడ్డి గారు అందుబాటులో ఉండడని నేను ఒకటే చెప్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు హైదరాబాద్ లో ఉండొద్దనే ఉద్దేశం సుమారు 170,000 రూపాయలతో పట్టాంతరు బ్లాక్ ఆఫీస్ లో బ్రహ్మాండమైన ఈనాడు క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఈనాడు మన యొక్క అన్న అంటే నేను ఉండాలని ఇలా పిలవగానే వచ్చే మన యొక్క కార్మిక నాయకుడు మంచి నాయకత్వాన్ని మీరు నిజంగా ఎన్నుకోబోతున్నారు. నిజంగా రామచంద్రాపురం 112 కార్పొరేటర్ గా మీ అందరి కార్మిక సోదరును హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిపాల్ రెడ్డి గారికి ఏ డబ్బులు అవసరం లేదు. ఈనాడు మన పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరులే గాని ఒక్కసారి గెలిస్తేనే మళ్ళీ రెండోసారి గెలిచే కొచ్చలు లేదు. ఈనాడు మహిపాల్ రెడ్డి గారు గతంలో 18,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే మళ్ళీ రెండోసారి 38,000 మెజారిటీతో గెలిచాడంటే మహిపాల్ రెడ్డి గారు ఆయన నీతి నిజాయితీని చూసి ఆయన కూడా ఏర్పాటు చేసుకుని మన విషయాలను చర్చించుకుంటా ఉన్నా. మరి గతంలో జరిగిన విషయాలు ఏంటి, ప్రస్తుతం ఉన్న సందర్భం ఏంటి, రేపు మన భవిష్యత్తు ఏం కావాలి, ఇది బయట ఉండే ఎలక్షన్ కాదు, ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి 660 మంది కార్మికుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఇండైరెక్ట్ గా కార్మికులు కాంట్రాక్ట్ లో చేసే కార్మికులకు సంబంధించినటువంటి విషయం, ఇది ఒక కంపెనీకి సంబంధించినటువంటి గొప్ప విషయం. దీని మీద ఆధారపడి ఉన్నటువంటి దాదాపు 660 మంది పర్మనెంట్, దాదాపు ఒక 1500 మంది ప్రైవేట్ కాంట్రాక్ట్ వాళ్ళు, మరందరూ కూడా